श्रीवैनतेयो सदा वंदनीयो श्री विष्णु आवाहनीयो त्रैलोक्य संदर्शनीयो तेयं सदा वंदनीयं श्री विष्णु आवाहनीयं त्रैलोक्य संदर्शनीयं विनता विधेयं सुतालोक गेयं दास भक्ति प्रमेयं अपरांजनेयं अमृताभिधेयं अपरांजनेयं अमृताभिधेयं श्रीवैनतेयं सदा वंदनीयं श्रीवैनतेयं सदा वंदनीयं संकल्पमें सृष्टि कारंभमें विनत गर्भाना उदयिंचे हरि अंश ब्रह्म संकल्पमें सृष्टि कारंभमें विनत गर्भाना उदयिंचे हरि अंश सवती कद्रुव शाप शरमु वरमै ताकि जनन मंदिनु नित्य हरिवाहनौ अधिकरुत्मंतं ऋग्वेद मंत्रं अवतरिंचिन नाडे अदि दाटे गगनौ श्रीवैनतेयं सदा वंदनीयं दास्य विमुक्ति की मार्गम एदैना उपदेशिंचंडी आ దేవేంద్రుని రక్షణలో ఉన్న అమృత భాండాన్ని తెమ్మను దాస్య విముక్తి కావాలంటే నువ్వు పంచేయాలి చేస్తాను ఇంద్రుని ఆధీనంలో ఉన్న అమృత భాండాన్ని తెచ్చి నాకు అప్పచెప్పాలి నిషాదులనే పేరుతో సముద్ర తీరంలో ఒక జాతి వారు ఉన్నారు వారి నీకు ఆహారం భక్షించు మంట ఇక్కడికి కొంత దూరంలో బ్రహ్మగుండ క్షేత్రం ఉంది అపర ధన్వంత్రి అని ప్రసిద్ధిగాంచిన రుక్మిణీ నాదాభిషక్వరులు మహారుద్ర యాగము చండీ యాగము చేయడానికి సంకల్పించారు నన్ను ఒక ఋత్తికుగా ఆహ్వానించారు నేను బ్రహ్మగుండ క్షేత్రానికి బయలుదేరాను సూర్యాస్తమయ సమయంలో సూర్యదేవునకు అర్ఘ్యం సమర్పిద్దామని ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చచ్చిపోతాడు ఏమో ఒసే కురవంజీ ఎవరో పాపనయ్య నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడే బేగి రాయే చిన్ననే
రెండా మూడా ఎన్ని మునకలేసింది పురుంజీ పురుంజీ నెగో ఆ నుంచి నెగో అయ్యో బాపనయ్య నువ్వు కూడా నెగో ఈ గురించి మా గూడానికి మణిపూస తెలివైంది లగ్గం కూడా ఏర్పాటు చేసినాం సంతోషం మంచిది ఆ మంచిలోనే ఓ షట్ వచ్చి కూకుంది ఆ అయ్యో ఏంటది మా కులంలో పెళ్ళాడబోయే ఆడా మగ ఈ సముద్రం నీళ్ళల్లో మూడు సార్లు మునిగి సరిగంగ స్నానాలు చేయాల ఆ తరువాత అమ్మోరు గుడి కాడ పెళ్లి జరుగుద్ది ఓ అలాగా అలాగంటే ఎలాగయ్యా బాపనయ్య నువ్వు పురంజీ తెలుసో తెలియకో సరిగంగ స్నానాలు చేశారు ఇంకా పెళ్ళే తరాయి పెళ్ళ నాక ఏమైతోనా ఎందుకు ఆశ్చర్యం నేను బ్రాహ్మణుణ్ణి నేను కావాలలేదే నేను బ్రాహ్మణుల అమ్మాయినే వివాహం చేసుకోవాలి నువ్వు దీన్ని పెళ్ళాడక తప్పదు అదేలా సాధ్యం ఏంటే పాపని ఇట్టాలా సూతాడు కురుంజీని పెళ్ళాడక తప్పదే కురుంజీ ఈ బాపు నేను పెళ్ళాడటం నీకు ఇష్టమేనా ఇట్టమే నీ మాట అంటేనే ఇట్టం మన కులకట్ట అంటే ఇంకా ఇట్టం అదిగదుగో చూసారా ఏముందో ఏటన్నది కులకట్ట అంటే ఇష్టం ఉంది కులకట్టుని ఇట్టవలకపోతే ఇంకేతంటరు అలాగే మాకు కులము కట్టుబాట్లు ఉంటాయి మేము వాటిని పాటించాలిగా ఓ సోస్ నీ గోల చెప్పి ఇష్యాన్ని దాటేయాలని చూడకో పిల్లని పెళ్ళాడితేనే నువ్వు బతికి మాతో ఉంటావు బాధన్నావు అనుకో మా గూడెంలోనే సత్తావు పెళ్ళి ఉండదు పెళ్ళా ఉండదు సత్తావో బతుకుతావో నీ చేతిలోనే ఉంది అంతా దైవ ఘటన మీ ఇష్టం వచ్చినట్లే చేయండి మేమిద్దరము భార్యాభర్తలమయ్యాం నిషాదులందరూ నీకు ఆహారమైన నీ దైవల మేమెట్లో బతికి బయటపడ్డాం బ్రాహ్మణోత్తమ మగవాడు ఏ స్త్రీని వివాహం చేసుకుంటే ఆమెకు మగవాని జాతి సంక్రమిస్తుంది వశిష్ఠుడు అరుంధతిని వివాహం చేసుకున్నాడు తద్వారా అరుంధతికి బ్రాహ్మణత్వం సిద్ధించింది అలాగే నిన్ను వివాహం చేసుకున్న కొరవంజికి కూడా బ్రాహ్మణత్వం సిద్ధించింది పోయి సుఖంగా జీవించండి ధన్యోస్మి మహాత్మ చెప్పం సామి ఇంకా ఆకలి తీరలేదు ఈ ఆకలితో స్వర్గానికి వెళ్ళేదెలా అమృత భాండం తెచ్చేదెలా ముందు క్షుద్బాధ తీర్చుకోవాలి Thank you.
చెప్పినట్లుగా నిషాదులను భక్షించాను. అయినా ఆకలి తీరలేదు. కడుపు తడిమి అన్నం పెట్టేది అమ్మే కదా. అమ్మ, ఈ ఆకలి బాధ ఎలా తీరుతుంది? నాయనా గరుత్మంత. అమ్మా నాయనా, నాకు తెలిసిన చోటు గురించి చెప్పాను. అయినా అక్కడ నీ ఆకలి తీరలేదు. గంధమాదన పర్వతం మీద మీ తండ్రి కశ్యపుల వారు తపస్సు చేస్తున్నారు. మీ తండ్రి గారి దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు మార్గం ఉపదేశిస్తారు. అలాగే తల్లి. మాతృదాస్య విముక్తి కోసం బయలుదేరాను. ఇంద్రుని ఆధీనంలో ఉన్న అమృత భాండాన్ని పినతల్లి కద్రువకిస్తే అమ్మకు దాస్య విముక్తి ప్రసాదిస్తానంది. చాలా మంచి మాట చెప్పావు. చక్కని ప్రయత్నం చేస్తున్నావు. అయినా ఈ పని కష్టసాధ్యమైంది సుమా. నీకు విజయం సిద్ధించాలని తండ్రిగా ఆశీర్వదిస్తున్నాను. చెప్పు, నా వల్ల నీకింకేమైనా సహాయం కావాలా? కావాలి తండ్రి. శక్తి కావాలి, దానికి తగిన ఆహారం కావాలి. నాయనా, మాతృదాస్య విముక్తి కోసం నీవు తీసుకున్న సంకల్పమే నీకు సగం బలాన్ని కలిగించింది. గరుత్మంత, యోజనాల పర్యంతం వ్యాపించిన గజకచ్చపాలున్నాయి. అవి పరస్పరం కలహించుకుంటూ ఉంటాయి. వాటిని ఆరగించు, నీ ఆకలి తీరుతుంది. తండ్రి, అవి ఎందుకు కలహించుకుంటున్నాయి? ఏదైనా శాపమా? అంతకు ముందు జన్మలో అవి అన్నదమ్ములు. ఒకరినొకరు శపించుకుని గజకచ్చపాలుగా మారారు. ఈ కథేదో ఉత్సాహంగా ఉంది. చెప్పరు విను నాయనా. యాత ఇషు శివతమాశుభం భవోపతే దనః శివాశర వ్యాధాతపతదానో రుద్రమునదాం యాత రుద్రశివాతనో రఘోర పాపకాశనే తదానస్తను భాసంతమజాగర సంతాపజాగచే యావిషం గిరిచింతహస్తే విపరిశస్తమాం శివాంగిరత్రతాం పురుమాహింసే పురుషుంజగతాం శివే నమసాత్మాకరిశాచామధామసే యుగానః సంప్రవృత్యగతేష్ణుం శుభనాసతాం అకారముచ్చారణం సర్వవ్యాధినివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాపాదోదకం పావనం శుభం. అకాలముచ్చుహరణం సర్వవ్యాధినివారణం సమస్త పాపక్షేకరం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత పాదోదకం పావనం శుభం.
శంకర హర హర మహాదేవ. అన్నయ్య మీకోసం గ్రామ పెద్దలు వచ్చారు. శుభమస్తు, మనస్సంకల్పిత సిద్ధిరస్తు. అమ్మా, స్వామివారి ప్రసాదం తీసుకోండి అమ్మా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణుల్లా కనపడతారెప్పుడు? ఈ ఊరింత చల్లగా ఉందంటే మీ అన్నదమ్ములు ఇద్దరు అండదండలే కారణం. మీరు మరీ పొగిడేస్తున్నారు. చెప్పండి, గ్రామ పెద్దలు ఊరికేరారు, ఏదో విశేషం ఉండే ఉంటుంది. గోదావరి తీరం నుండి పార్థసారథి తేంద్రుల వారొస్తున్నారు, వారితో వారి శిష్య బృందం కూడా వస్తుంది. ప్రతి ఏడాది మన ఊళ్ళో జరిగే లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాన్ని వారి ఆధ్వర్యంలో జరిపిస్తే బాగుంటుందనిపించింది. ఈ విషయం తమరికి విన్నవించుకుందామని వచ్చాం. ఇందులో ఆలోచించడానికేముంది? వారికి తగిన వసతులు కల్పించండి. వారికి వారి శిష్యులకి ఎటువంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. వారికి సదుపాయంగా ప్రత్యేక మందిరంలో వసతి ఏర్పాటు చేద్దాం. వారి స్నానపానాలకి పూజాది కార్యక్రమాలకు అనువుగా ఉంటుంది. అలాగే ఏర్పాటు చేయండి. ఏం కావాల్సిన తమ్ముడికి చెప్పండి. మరి మేం వెళ్ళొస్తాం. ఉంటామయ్యా. అలాగే. తమ్ముడు. అన్నయ్య, కొబ్బరి తోట దింపులు అయ్యాయా? వరిచేలకు నీళ్లు పెట్టించావా? కాయగూర తోటలు జాగ్రత్తగా చూసుకో. అవును, పళ్ళ తోటలు ఎలా ఉన్నాయి? అన్నీ చూస్తున్నానన్నయ్య. ప్రతిదినం మొత్తం అన్నీ పరిశీలించి పనివారికి పనులన్నీ అప్పగించిన తర్వాతనే ఇంటికి వస్తున్నాను. ఇది మన సంస్థానానికే గౌరవం. వయసుకు పెద్దవాడైనా బాధ్యతలన్నీ నీవే. జాగ్రత్తగా చూసుకో. అలాగే అన్నయ్య. వస్తాను. సరే అన్నయ్య. ప్రభా, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. వేసుకుంటావా? వద్దక్క, నాకు వికారం పుడుతుంది. మనది సంస్థానం, దానికి తగినట్టుగా వేషభాషలు ప్రవర్తన ఉండాలి. అవి నీకు నాకంతగా ఇష్టముండవు. నాకైతే దర్పాన్ని విడిచిపెట్టకూడదనిపిస్తుంది. ఈ సంస్థానానికి మనం రాణులం. ఏమంటావు? ముందు నుండి పరిశీలిస్తూనే ఉన్నాను. నీ విలువే వేరు. గౌరవాన్ని నిలబెట్టుకోవడంలో నీకు నువ్వే సాటి. నాకైతే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. నాది దర్పమైతే నీది ఆత్మాభిమానం అంటావు. నా గౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎంత వారినైనా సహించను. చిన్నప్పటినుంచి అంతే. ఎవరిని వదిలిపెట్టవన్నమాట. చూసావా, ఎంతటి ఆత్మాభిమానివైనా నా తల్లో పూలు తురిమావు. ఇది దర్పం అంటే. అయితే నీకు నేనేమిటో తెలియజేయాల్సిందే.
ఎండలో బయటికి ఎందుకు వెళ్ళారు సుప్రభ ఎండగా ఉందని పనులు మానేస్తామా చెప్పు తోట పని పొలం పని పనివాళ్ళ పని అన్నీ మీరే చూసుకోవాలా మన పనులు మనం కాకపోతే మరెవరు చేస్తారు చెప్పు శ్రమ పడితే ఫలితం దక్కుతుంది ఈ విషయం నీకు తెలిసిందేగా అది తెలియక కాదు కొన్ని పనులు మీ అన్నయ్య గారు చేయొచ్చుగా గదిలో పడుకుని నిద్రపోకపోతే అన్నయ్య ఇంట్లోనే ఉన్నారా శేషపానపు మీద శ్రీ మహావిష్ణువులాగా పందిరి మంచం మీద శయ్య నుంచి ఉన్నారు నెమ్మదిగా మాట్లాడు అన్నయ్య వింటారు వింటే విననివ్వండి పంటని ఇంటికి తోలాలి పశువుల పాలు పిండాలి కొబ్బరి తోటలో కాయలు దింపాలి నాకు తెలియక అడుగుతాను మీ మీద పెత్రం చలాయించడం తప్పిస్తే ఆయన గారు చేసే పని ఏంటో ఊరుకో తర్వాత మాట్లాడుకుందాం అన్న వడ్డించు వడ్డిస్తాను నేనున్నది అందుకేగా రండి సుప్రభ ఏమిటే మరుదిగారికేదో నూరిపోస్తున్నా నా మొగుడు నీ మొగుడులాగా పట్టించుకునేవాడైతే ఏమైనా నూరిపోయొచ్చు చెవిలో ఇల్లు కట్టుకుని పోరొచ్చు నేనేమైనా కళ్యాణినా సుప్రభనేగా వరస మారుతోంది మాట మారుతోంది ఏమిటి కథ ఇదేమీ కంచికెళ్లే కథ కాదులే కళ్యాణక్క అర్థమయ్యేలా చెప్పు కాయ కష్టమంతా నా భర్తది మీ ఆయన కాయ కష్టం చేస్తే మా ఆయన ఆదాయ వ్యయాలు చూస్తాడు తెలుసా మా ఆయన చేసే పనికి ఆలోచన శక్తి కావాలి అంటే మా ఆయనకి తెలియలేదనేగా నీ ఉద్దేశం అబ్బా ఎంత చక్కగా అర్థం చేసుకున్నా నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తావే ఇంటి పని వంట పని చేసి చేయి తిరిగి దాన్ని